నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను ఆనంద్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాజంపేట మండలం రోళ్లమడుగు పంచాయతీ బాలరాజుపల్లి గ్రామ ప్రధాన రహదారి బ్రిడ్జ్ కు దగ్గరలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా టిప్పర్ల ద్వారా బయట ప్రదేశాలకు తరలించడంతో అడ్డగించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు. ముందుగా బత్యాల రోళ్లమడుగు బాలరాజుపల్లి గ్రామ ప్రజలతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన ఇసుక క్వారీని సందర్శించి క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో అక్కడ పనిచేస్తున్న జేబీ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులతో క్వారీకి సంబంధించిన అనుమతి పత్రాలు అడగగా వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో అడ్డుకుని నిలిపివేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో టన్నుపై ఇసుక రేటు పెంచడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవలసిన ఖజానాను వైకాపా నాయకులు జోబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సరే అధికారులు ఉదయం నుంచి మేము కూర్చొని ఉన్నాం. మేము పర్మిషన్ ఇచ్చామనేటువంటి ఆర్డర్ కాపీని ఇచ్చారు, చూశాను నేను వాట్సాప్లో పెట్టారు, చదివిన ఆ ఆర్డర్ కాపీలో బౌండరీస్ ఫిక్స్ చేయలేదు. ఎన్ని మీటర్లు లోతు, ఎన్ని మీటర్లు వెడల్పు, బౌండరీస్ పాతుకొని దాంట్లో ఇసుక మీరు ఎత్తాలి. నాకు తెలిసినంత వరకు 500 మీటర్ల వరకు ఎనీ స్ట్రక్చర్, నేషనల్ స్టేట్ స్ట్రక్చర్స్ ఉంటే 500 మీటర్ల పై చిలుపు నుంచే మైనింగ్ ఆపరేషన్ చేయాలి. కొన్ని చోట్ల 3 కిలోమీటర్ల పైనే మైనింగ్ ఆపరేషన్ చేయాలి. ఈ మధ్య ఏమైనా జీవోలు మార్చినారో ఏమో నాకు తెలీదు. ఈ ప్రభుత్వం వచ్చిన టానించి ల్యాండు శాండు వైను మైను దీని మీదనే పడి చేస్తున్నది. ఆదాయాలు ఎదుర్కోవటంలో ప్రభుత్వంకు రావాల్సినటువంటి ఆదాయం కన్నా పార్టీలకు వచ్చే ఆదాయం ఎక్కువైపోతున్నది. జే ట్యాక్స్ పేరుతో 1000 కోట్లలో ఇసుకలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి డబ్బునంతా వాళ్ళ సొంత ఖజానాలకు నింపుకుంటున్నారు. ఇక్కడ ఇసుకంతా యాడ్ చేస్తున్నది అనుకుంటారు వీడియో మిత్రులంతా రండి. బెంగళూరులో ఒక చోట 5000 టిప్పర్లు ఉన్నది, ఒక చోట 3000 టిప్పర్లు ఉన్నది, ఒక చోట మొన్ననే చూసి వచ్చిన 7000 టిప్పర్లు ఉన్నది. ఒక్కొక్క టిప్పర్ విచ్చుక 2 లక్షల రూపాయలు, 1,60,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు. ఈ బంగారాన్ని అంతా అధికారంలో ఉన్న పెద్ద మనుషులు దోచుకొని తింటున్నారు ప్రజలు నీకు అందనీకుండా. పక్కనే ఉన్నటువంటి బాలరాజు పల్లెలు చేలేటి మట్టి ఎరువు తోలుకోవాలంటే, ఇసుక తోలుకోవాలంటే ఆంచెలు, పెద్దల పనులతో తోలుకోవాలంటే ఆంచెలు, వాళ్ళ చేన అనుకోనుండి ఇసుక నెత్తకు చేలు తోలుకునే ఆంచెలు. బెంగళూరులో మటుకు విచ్చలు విడిగా 2 లక్షల రూపాయలతో టిప్పర్ అమ్ముతున్నారు. మీరు అమ్ముకోండి, ప్రభుత్వ ఖజానాను పెంచుకోవాలంటే పెంచుకోండి. మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినాం ఇసుక. మీరేం చెప్పారు పాదయాత్రలో, మీ ఇంటికి ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు. మీరేం చెప్పారు వైన్ గురించి, మాఫీ చేసేస్తాం, నిషేధం చేసేస్తామని చెప్పారు. ఈరోజు బార్లకు లైసెన్సులకు